हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल। सो ई रोज टॉपिक वच्चेटप्पटिकि एंटंटे मनकि टीएसपीजी ईसेट 2021 कि संबंधिंचिन डीटेल नोटिफिकेशन अनेदि रिलीज चेयडम अयिते जरिगिंदि। सो ऑलरेडी नेनु प्रीवियस गा वच्चेटप्पटिकि एदैते मनकि टीएसपीजी ईसेट कौन्सिलिंग अनेदि मनकि అక్టోబర్ 4th స్టార్ట్ అవుతుందని అయితే చెప్పాను। సో మనకి ఈ రోజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు। సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఏదైతే ర్యాంక్ అనేది వచ్చింది కదా, సో మనకి ర్యాంక్ బట్టి మనకి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది కూడా వీడియో అయితే చేశాను। సో ఎవరైనా చెక్ చేసుకోవాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది, ఒకసారి అయితే మాత్రం చెక్ చేసుకోండి। సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది। ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। సో నెక్స్ట్ ఇక్కడ మనం కనుక చూసుకుంటే మనకి మనం ఏదైతే కౌన్సిలింగ్ ఫీ అనేది ఎంత ఉంటుందంటే మనకి, సో ఎవరైతే మాత్రం మనకి ఓసీ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే మాత్రం మనకి 1200 రూపీస్ అయితే మాత్రం పే చేయాల్సి వస్తుంది। నెక్స్ట్ మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మాత్రం మనకి 600 రూపీస్ అయితే మాత్రం పే చేయాలని చెప్తున్నారు। సో ఇది వచ్చే మనకి మనకి ఫీ నోటిఫికేషన్కి సంబంధించింది। మనకి ఇంకా సైట్ అనేది అయితే అప్డేట్ అయితే చేయలేదు। వన్స్ మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత అంటే మనకి 4th అయితే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది। సో నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేటప్పటికి డీటెయిల్ నోటిఫికేషన్లో ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అనేది ఈరోజు రిలీజ్ చేయడం అయితే జరిగింది। సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఏదైతే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్, నెక్స్ట్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయితే మాత్రం మనకి 4 to 18 అనేది కండక్ట్ చేస్తారు అని చెప్తున్నారు। సో 4th అయితే మాత్రం మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాకైతే మాత్రం మనకి ఎలిజిబిలిటీ అనేది ఎక్కడైతే ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అయితే చేస్తారు। నెక్స్ట్ మనకి ఫిజికల్లీ వెరిఫికేషన్ అని చెప్తున్నారు। సో ఏదైతే మన సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయి కదా, సో మనకి ఎన్సీసీలో కానీ క్యాప్లో కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్లో కానీ లేదా స్పోర్ట్స్లో కనుక మనకి సీట్ అనేది వస్తే కనుక మనకి 11/10/2021 to 14/10/2021 వరకు అయితే మాత్రం మనకు మెన్షన్ చేశారు। సో ఈ డేట్స్లో అయితే మాత్రం మనం ఫిజికల్గా వెళ్ళి మనకి నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి అయితే మాత్రం మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది। నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే ఏదైతే మనకి వెరిఫైడ్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు కదా, సో మనకి ఏదైనా కరెక్షన్స్ కనుక ఉంటే సో మనకైతే మాత్రం కాల్ చేస్తారు, లేదా మనకి త్రూ ఈమెయిల్ ద్వారా అయినా సరే మనకి ఇన్ఫామ్ అనేది అయితే చేయడం జరుగుతుందని చెప్తున్నారు। 21/10/2021 వరకు అయితే మాత్రం మనకి 21న మనకి ఇది ప్రాసెస్ సంబంధించింది అయితే మాత్రం జరుగుతుందని చెప్తున్నారు। నెక్స్ట్ మనకి వెబ్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే మనకి 22/10/2021 అంటే మనకి నియర్లీ 20 డేస్ అయితే మాత్రం టైం ఉంది। సో ఏదైతే నేను ఆల్రెడీ చేశానో సర్టిఫికేట్ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ వైజ్ ప్రెడిక్టర్ అనేది అయితే మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే మనకి వన్స్ మీరు కనుక అలా చెక్ చేసుకుంటే ఏ కాలేజీలో మనకి లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది కూడా మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవడానికి ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది। సో మీరు ఒక షార్ట్ లిస్ట్ కనుక తయారు చేసుకొని మీరు వెబ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకున్నారనుకోండి మీకు ఈజీ అనేది అయిపోతుంది ప్రాసెస్ వచ్చేటప్పటికైతే మాత్రం। నెక్స్ట్ మనకి ఎడిట్ ఆప్షన్ కనుక చూసుకుంటే మనకి ఏదైతే వెబ్ ఆప్షన్కి సంబంధించింది 24/10/2021 వరకు అయితే మాత్రం ప్రొవైడ్ చేశారు। సో వెబ్ ఆప్షన్స్ అనేవి మనం ఏదైనా సరే మళ్ళీ ఎడిట్ చేసుకోవాలనుకుంటే 24/10/2021 వరకు అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది। నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎవరైతే మాత్రం మనకి సెలెక్ట్ అవుతారో వాళ్ళు వచ్చేటప్పుడు మనకి 27/10/2021 మనకి లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తా అని చెప్తున్నారు। రిజల్ట్స్ అనేవి అయితే మాత్రం 8 పాయింట్ కనుక చూసుకుంటే మనకి ఏదైతే కాలేజ్ రిపోర్టింగ్ అలాగే ఆన్లైన్ రిపోర్టింగ్ వచ్చేటప్పటికి మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేటప్పటికి 28/10/2021 to 4/10/4/11/2021 అంటే మనకి నెక్స్ట్ మంత్ వరకు అయితే మాత్రం మనం 28/4/11/2021 నెక్స్ట్ మంత్ అయితే మాత్రం మనకి కాలేజ్ రిపోర్టింగ్ అనేది అయితే చేసుకోవచ్చు। సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పుడు మనకి కమిట్మెంట్ ఆఫ్ ది క్లాసెస్ వచ్చేటప్పటికి 8/11/2021 అయితే మాత్రం స్టార్ట్ అవుతాయి అని చెప్తున్నారు। సో నెక్స్ట్ మంత్ 8 అయితే మాత్రం కమిట్మెంట్ ఆఫ్ ది క్లాసెస్ అంటే ఆఫ్లైన్లో మనకి క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తారు। సో ఇది వచ్చేపాటి మనకి లేటెస్ట్ అప్డేటు, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మాత్రం మన ఛానల్ అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। బోత్ ఏపీ అండ్ టీఎస్సీకి సంబంధించిన ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ అప్డేట్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది। సో ఒకసారి అయితే మాత్రం ర్యాంక్ వర్సెస్ కాలేజ్ ప్రెడిక్టర్ అనేది అయితే మాత్రం మీరు చెక్ చేసుకుంటే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్రాసెస్ అనేది అయితే ఈజీ అయితే అయిపోతుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।